हेलो फ्रेंड्स నేను మీ నవీన్ మీరు చూస్తున్నారు టెక్ టిప్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసే ఉండవచ్చు గూగుల్ అనేది ప్లే స్టోర్ నుంచి వెళ్లి పేటిఎం అప్లికేషన్ అయితే రిమూవ్ చేయడం జరిగిందన్నమాట ఆల్రెడీ మీ మొబైల్స్ లో గనుక అప్లికేషన్ ఉన్నట్లయితే రన్ అవుతుంది కావచ్చు దాన్ని పొరపాటున కూడా డిలీట్ చేయకండి ఒకవేళ డిలీట్ చేసినట్లయితే అప్లికేషన్ లో ఉండే వాలెట్ లో మనకు అమౌంట్ ఉంటుంది కదా అది కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో మీరు దాని తర్వాత మళ్ళీ డౌన్లోడ్ అయితే చేసుకోలేరు సో ఈ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ అవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ యూట్యూబర్ అయినా సరే కాకున్నా సరే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా ఉంటుంది మీరు ఒకవేళ యూట్యూబర్ అయినట్లయితే ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను ఒకవేళ యూట్యూబర్ కాకపోతే మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ దానికంటే ముందు అయితే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వీడియో మీకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎప్పుడు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అన్నమాట ओके फ्रेंड्स फाइनली टॉपिक लो गूगल अनेदि पेटीएम अप्लिकेशन प्ले स्टोर नुंचि रिमूव चेसिंदि एंदुकु चेसिंदि असलु दीनि कारणालु एंटि तेलुसुकुंदाम अदे काकुंडा इप्पुडु मनं प्ले स्टोर नुंचि ओन्ली पेटीएम अप्लिकेशन मात्रमे रिमूव चेयडं जरिगिंदि नार्मल इंका पेटीएम संबंधिंचि पेटीएम बिजनेस पेटीएम मॉल पेटीएम मनी अप्लिकेशन्स उन्नायि कदा अवि नार्मल गाने रन अवुतुन्नायि वाटि वल्ल गूगल कि एटुवंटि इब्बंदि लेदु ओन्ली मन गूगल पेमेंट्स गानि गूगल रिचार्ज संबंधिंचिन ओक अप्लिकेशन उंटुंदि कदा अंदरु नार्मल गा वाडेदि अदि मात्रमे प्ले स्टोर नुंचि रिमूव चेयडं जरिगिंदि अन्नमाट ఎందుకంటే ఆ అప్లికేషన్ లో గేమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళినట్లయితే మనకు గ్యాంబ్లింగ్ కసినో లేదా ఫ్యాంటసీ క్రికెట్ అని చెప్పేసి ఇటువంటిని కొంచెం వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టుగా గూగుల్ ఒక డౌట్ వచ్చింది అదే జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి ప్లే స్టోర్ నుంచి పేటీఎం అప్లికేషన్ అయితే రిమూవ్ చేయడం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు గూగుల్ పాలసీస్ లో కనుక మనం చూసినట్టయితే అది ప్లే స్టోర్ లో గానీ లేకపోతే యాడ్సెన్స్ లో గానీ యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా సరే మీరు గ్యాంబ్లింగ్ అదే విధంగా ఆన్లైన్ కసినో అదే విధంగా మనకి ఇది ఫ్యాంటసీ క్రికెట్ ఉంటుంది కదా వీటిని మనం ఎక్కడ ఎంకరేజ్ చేస్తూ వీడియో చేసినా ఆర్టికల్ రాసినా గానీ అక్కడ గూగుల్ ఆటోమేటిక్ గా దాన్ని బ్లాకైజ్ చేయడం జరుగుతుంది అన్నమాట సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు పేటిఎం తోటి జరగడం జరిగింది అందుకే దాన్ని ప్లే స్టోర్ నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఒక యూట్యూబర్ అయినట్టయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం నార్మల్ గా అంటే చిన్న యూట్యూబర్ కాకపోతే స్పాన్సర్షిప్స్ వచ్చే యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళకి స్పాన్సర్షిప్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట అప్లికేషన్ సంబంధించి కావచ్చు వెబ్సైట్ కి సంబంధించి కావచ్చు అంటే వెబ్సైట్స్ అప్లికేషన్స్ వేటికి సంబంధించి ఉంటాయి అంటే గ్యాంబ్లింగ్ కి సంబంధించి లేకపోతే మనకు ఫ్యాంటసీ క్రికెట్ కి సంబంధించి అటువంటి అప్లికేషన్స్ స్పాన్సర్షిప్ కోసం మనకు వస్తూ ఉండే అన్నమాట వాళ్ళు మనకు కొంచెం మనీ ఇచ్చేసి మా ఈ అప్లికేషన్ ని మా వెబ్సైట్ ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి మన దగ్గరకు వస్తూ ఉంటారు సో పొరపాటున కూడా అటువంటి వీడియోస్ అయితే చేయకండి చేసినట్టయితే మీకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనకు మూడు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ వచ్చినాయంటే మనకు యాడ్సెన్స్ అనేది రిమూవ్ అయిపోతుంది డిసేబుల్ అయిపోతుంది అన్నమాట సో అందుకే మీరు ఒక యూట్యూబర్ అయినట్టయితే వీటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఒకవేళ నాన్ యూట్యూబర్ అయినా సరే ఇప్పుడు మీ మొబైల్లో అప్లికేషన్ ఉంది కదా అందులో ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కదా అది నార్మల్ గా మొబైల్ లో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు కానీ పొరపాటున కనుక మీరు మీ మొబైల్ నుంచి డిలీట్ చేశారనుకోండి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోలేరన్నమాట సో ఒకవేళ మీ మొబైల్లో అప్లికేషన్ రన్ కాకుండా సరే అందులో మీకు వెళ్ళిపోయిన అమౌంట్ ఉంటుంది కదా ఏటీఎం వాళ్ళు రీఫండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ కొన్ని ట్వీట్స్ అయితే చేయడం జరిగింది అన్నమాట ఇప్పుడు గూగుల్ నుంచి వాళ్ళకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో వాటి అన్నిటికీ వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చినట్టయితేనే మళ్ళీ పేటీఎం అప్లికేషన్ అయితే మనకు బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఏమని ఇండియాలో టిక్ టాక్ గానీ పబ్జి గానీ ఇవన్నీ డిలీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ వాళ్ళకి మన గవర్నమెంట్ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది కదా ఆ క్వశ్చన్స్ వాళ్ళు సరైన ఆన్సర్స్ ఇచ్చి తర్వాత అవన్నీ మనకు కంఫర్ట్ గా ఉన్నట్టు అనిపిస్తేనే అప్లికేషన్స్ అయితే బ్యాక్ వస్తాయి అన్నమాట సేమ్ అదే విధంగా ఇప్పుడు పేటీఎం వాళ్ళకి కూడా గూగుల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే వెళ్ళడం జరిగింది వాటి అన్నిటికీ కరెక్ట్ గా ఆన్సర్ చేసి ఆ అప్లికేషన్ ఓకే ప్లే స్టోర్ లో ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళకి అనిపించినట్టయితే మళ్ళీ ప్లే స్టోర్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకేం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఐపీఎల్ రాబోతుంది కదా ఐపీఎల్ లో కనుక మనం చూసినట్టయితే గ్యాంబ్లింగ్ అని లేకపోతే ఇటువంటి ఫ్యాంటసీ క్రికెట్ కి సంబంధించి ఏమైనా జరుగుతాయేమని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఈ గూగుల్ అనేది ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసిందేమో అని అనుకుంటున్నాను లేదా అది కాకుండా గూగుల్ వాళ్ళకి సంబంధించి గూగుల్ పే ఉంది కదా గూగుల్ పే కి అదే విధంగా ఇక్కడ పేటిఎం కి మంచి ఒక కాంపిటీషన్ అయితే ఉందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకుని పేటిఎం రిమూవ్ చేసినా తెలియదు కానీ మొత్తానికి అయితే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అనేటికి ఆన్సర్ చేసినట్టయితే పేటిఎం అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బై